నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు హేమలత రెడ్డి న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ హేమలత రెడ్డి గారు. తలనొప్పి గురించి, అలాగే న్యూరో సమస్యల గురించి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 08 6 1 2 3 0 3 3 9 కాల్ చేయండి. మ్యామ్ నమస్తే. మ్యామ్ వెల్కమ్. నమస్తే అండి. మ్యామ్, చాలా మంది ఎక్కువ శాతం మనం చూస్తే తలనొప్పి తలనొప్పి అంటూ ఉంటారు. అవును. అసలు తలనొప్పి ఎందుకు వస్తుంది, వీటిలో ఎన్ని రకాలు ఉంటాయంటారు? న్యూరాలజీ ఓపీడీలో మేము చూసే ఓపీలో సగం మంది చెప్పే కంప్లైంట్ హెడ్ఏక్. మా హెడ్ఏక్ని అంటే టైప్స్ కింద మనం కేటగరైజ్ చేయాలంటే ఇవి ప్రైమరీ హెడ్ఏక్స్, సెకండరీ హెడ్ఏక్స్ అంటమ్మా. అంటే ప్రైమరీ అంటే మనకి బ్రెయిన్లో ఏ కారణం లేకుండా, అంటే బ్రెయిన్ లోపల ఏమన్నా ఇన్ఫెక్షను, గడ్డలు, నీరు అట్లాంటివి ఏం లేకుండా వచ్చే వాటిని మనం ప్రైమరీ హెడ్ఏక్స్ అంటాము. ఇంకొక కేటగిరీ సెకండరీ హెడ్ఏక్స్. సెకండరీ హెడ్ఏక్స్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ అంటే ఇవి మెనింజైటిస్, మెదడు వాపు వ్యాధి ఇట్లా అంటాం కదమ్మా, ఏమన్నా ఉన్నప్పుడు, లేదంటే ఫేస్కి సంబంధించిన పార్ట్స్లో అంటే ఐ ప్రాబ్లం కానీ, నోస్ ప్రాబ్లమ్స్ కానీ, సైనస్ కానీ, వీటి వల్ల వచ్చే హెడ్ఏక్స్ని మనం సెకండరీ హెడ్ఏక్స్ అంటామ్మా. ఈ ప్రైమరీ హెడ్ఏక్స్ అనేవి ఎక్కువ శాతం మందిలో మనం చూస్తూ ఉంటామ్మా. ఈ ప్రైమరీ హెడ్ఏక్స్ని మనం మళ్ళీ డివైడ్ చేయాలి అంటే మెయిన్ చూసుకునేది మైగ్రెయిన్, క్లస్టర్ హెడ్ఏక్స్, టెన్షన్ టైప్ హెడ్ఏక్స్. మైగ్రెయిన్ హెడేక్ అనే పదం ఈ మధ్య అందరూ వింటున్నారు. ఈ మైగ్రెయిన్ హెడేక్ అనేది ఆడవాళ్లలో ఎక్కువ చూస్తూ ఉంటామమ్మా. ఈ టీనేజ్ నుంచి 45 ఇయర్స్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువ మనం చూస్తూ ఉంటాము. ఇది ఎందుకు వస్తుంది అంటే బ్రెయిన్లోని నర్వ్స్లో హైపర్ ఎగ్జైటబిలిటీ మా, అంటే మనం బ్రెయిన్ని స్కాన్ చేసినప్పుడు నీరు కానీ, గడ్డలు కానీ, ఈ హెమరేజ్ కానీ అట్లాంటివి ఏం ఉండవు. స్కాన్ అంతా మనకి ఆల్మోస్ట్ నార్మల్గానే ఉంటుంది. నర్వ్స్లో ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ట్రైజెమ్నో, ఇది వాస్క్యులర్ ఇన్ఫ్లమేషన్ అంటమ్మా. సో ఆ నరాల్లో ఇన్ఫ్లమేషన్ వల్ల, వాపు వల్ల మనకి హెడేక్ అనేది వస్తూ ఉంటుంది. మైగ్రెయిన్ హెడేక్ పెయిన్ అనేది మోస్ట్ సివియర్ పెయిన్ మా. ఇంకొక హెడేక్ క్లస్టర్ హెడేక్ మా. ఇది కూడా ఏంటంటే నరాల్లో వాపు వల్ల వస్తుంది. ఈ హెడేక్స్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే అవి ఎక్కడ వస్తాయి, అవి వచ్చినప్పుడు వాటితో పాటు ఉండే సింప్టమ్స్, వీటిని బట్టి మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది మా. ఇంకొకటి టెన్షన్ టైప్ హెడేక్ మా. టెన్షన్ అంటే మనం తీసుకునే మెంటల్ టెన్షన్ కాదు, ఏదన్నా బరువు పనులు చేసినప్పుడు, లేదంటే అలానే అది పనిగా ఇట్లా డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ వర్క్ చేసేటప్పుడు మనకి ఈ మెడ కండరాల్లో టెన్షన్ వల్ల వచ్చేదాన్ని మనం టెన్షన్ టైప్ హెడేక్ అంటుంటాం. అది కూడా మ్యామ్ మనకి తలలోకి అంటే మెడ నరాల నుంచి. అవును, ఈ మెడ ఈ స్కాల్ప్ పైన ఉన్న కండరాలు అనేవి ఉంటాయి కదమ్మా మనకి, ఈ కింది భాగంలో తల దగ్గర ఇట్లా, ఈ నరాల్లో వల్ల వచ్చేదాన్ని మనం టెన్షన్ టైప్ హెడేక్ అంటుంటాం. ఇది ప్రైమరీ హెడేక్ డిజార్డర్స్ మా. ఇవి కాకుండా మనకి ఇంకా హెడేక్ డిజార్డర్స్ అనేవి, హండ్రెడ్స్ ఆఫ్ హెడేక్ డిజార్డర్స్ అనేవి ఉన్నాయి మా. ICD క్లాసిఫికేషన్ అంటామ్మా, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్, ఈ హెడేక్ డిజార్డర్స్కి ఒక పెట్టారు మనకి క్లాసిఫికేషన్ సిస్టమ్. సో దాని ప్రకారం చూసుకుంటే మనకి హండ్రెడ్స్ ఆఫ్ హెడేక్స్ అనేవి ఉన్నాయమ్మా, కొన్ని వందలు ఉంటాయి మనకి. ఎందుకు పేషెంట్కి పలానా టైప్ హెడేక్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి అంటే, హెడేక్ తగ్గడానికి ఏదో ఒక పెయిన్ కిల్లరు, వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు మెంటల్ టెన్షన్ ఉంటే ఆ స్ట్రెస్ తగ్గడానికి టాబ్లెట్స్ ఇవి పెడితే సరిపోతుంది కదా అని చాలా మంది అనుకుంటారు, కానీ కాదమ్మా. ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ హెడేక్ అనేది స్పెసిఫిక్ మెడిసిన్కి మాత్రమే మనకి కంప్లీట్ క్యూర్ అనేది అవుతుంది. అంటే ఆ హెడేక్ మళ్ళీ మళ్ళీ రాకుండా పేషెంట్కి మనం కంప్లీట్ ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఈ ICD క్లాసిఫికేషన్ అనేది అందుకు మనకు ఇంపార్టెంట్. మైగ్రెయిన్లో చూసుకుంటే కనుక మైగ్రెయిన్ ఎక్కువ డిస్కస్ చేద్దామ్మా, ఎందుకంటే మనకి ఎక్కువ ఓపీలో చూసే హెడేక్స్ లో మోస్ట్ ఆఫ్ ద హెడేక్స్ మైగ్రెయిన్స్ అనేవి ఉంటాయమ్మా. ఇవి యంగ్ స్టూడెంట్స్, కాలేజ్ వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళలో ఎక్కువ మనం చూస్తూ ఉంటాము. మైగ్రెయిన్ మోస్ట్ సివియర్ హెడేక్ మా. ఇది ఓన్లీ వన్ సైడ్ వస్తుంది, అలా అని స్ట్రిక్ట్ గా వన్ సైడ్ కాదు, కొంతమందికి 2 సైడ్స్ వస్తుంది, కొంతమందికి ఐస్ చుట్టూతో వస్తుంది ఇట్లా, బట్ మాక్సిమమ్ వన్ సైడ్ అనేది వస్తూ ఉంటుందమ్మా. దాంతోపాటు వాళ్ళకి ఫోటోఫోబియా, సోనోఫోబియా అంటాం,
అంటే మాటలు ఎవరన్నా మాట్లాడుతుంటే ఎక్కువ వినిపించి చిరాకు పెట్టడము, అన్ని లైట్లు ఆపేస్తే బాగుండు అన్నట్లు ఫోటోఫోబిక్గా అనిపించడము, ఒక్కొక్కసారి ఇలా వాంతి వచ్చినట్లు అనిపించడము, ఇవన్నీ మనం మైగ్రెయిన్ కింద కన్సిడర్ చేస్తామ్మా. ఇంకొకటి ఆరా అంటమ్మా, అంటే మైగ్రెయిన్ వచ్చే ముందు కొంతమందికి చూపులో ఏదన్నా ఇలా మిలమిల మెరుస్తున్నట్లు కనిపించడం, జిగ్జాగ్ లైన్స్ కనిపించడం, స్పాట్స్ లాంటివి కనిపించడం, ఇట్లాంటివి కూడా ఉంటాయమ్మా. వాళ్ళు బ్రెయిన్ లో ఏదో ప్రాబ్లం ఉంది అనేసి భయపడిపోయి మమ్మల్ని అప్రోచ్ అవుతా ఉంటారు, కానీ వాళ్ళకి ఒక బేసిక్ స్కాన్ అనేది చేసి మేము ఇది మైగ్రెయిన్ ఆరాలో ఉండేటటువంటి మీకు కంటి సమస్య, మీ కంటికి సంబంధించిన భాగం అంతా బాగుంది అనేది వాళ్ళకి అష్యూరెన్స్ అనేది ఇస్తుంటాం. ఇంకా మైగ్రెయిన్ లో చాలా టైప్స్ ఉంటాయమ్మా. ఆక్యులర్ మైగ్రెయిన్ అంటే ఇది రెటినల్ మైగ్రెయిన్ అంటాం. కొంతమందికి మిగిలినవేమీ లేకుండా కంటి చూపు ఒక్కటే కొద్దిసేపు కనిపించకుండా ఉండడం. ఇంకొకటి వెస్టిబులర్ మైగ్రెయిన్ మా, ఈ మధ్య ఓపీలో నేను ఈ కేసులు అనేవి ఎక్కువ చూస్తున్నామ్మా. అంటే వాళ్ళకి కళ్ళు తిరగడం మాత్రమే మైగ్రెయిన్ లాగా సింప్టమ్స్ వస్తాయి, తలనొప్పి ఇవన్నీ ఉండవు. ఓకే మ్యామ్, ఇది అంటే ఎప్పుడు ప్రమాదం అని మనం అనుకోవచ్చు? తలనొప్పుల్లో ప్రమాదకరమైన తలనొప్పులు ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్ మా. ఎందుకంటే కొంతమంది తలనొప్పి ఉంది అనేసి టాబ్లెట్స్ వేసుకుంటూ దాన్ని అప్పటికప్పుడు తగ్గిపోయింది అని హాస్పిటల్కి రీచ్ అవ్వడానికి లేట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అది ప్రాణం మీద కూడా వచ్చేటటువంటి సిచ్యువేషన్స్, లేదంటే ఎర్లీ స్టేజెస్లోనే డయాగ్నోస్ చేయాల్సిన కండిషన్ మనకి డిలే అయిపోయి ఇంకా అది స్టేజ్ 4కి వెళ్ళిపోవడము, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ లాంటివి అట్లా. సో మనం ఎర్లీగా ఈ హెడేక్ డేంజరసా కాదా అనేది ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. సో అవి మనం చూద్దాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? శబానా గారు, టీవీ సౌండ్ తగ్గించి మీ సమస్య ఏంటో మేడం కి తెలియజేయండి. అమ్మ శబానా ఎప్పటి నుంచి వస్తుంది మా ఇట్లా? మాకు ఒక 2 మంత్స్ నుంచి ఉంది. ఓకే, 2 డేస్ నుంచి ఇంకా ఎక్కువ 20 అవర్స్ లాగా 10 అవర్స్ అలా ఉంటది. ఓకే అమ్మా, 2 మంత్స్ నుంచి మీకు ఇది డైలీ వస్తుందా అమ్మా? అప్పుడప్పుడు ఏంటంటే బయట బయటకు వెళ్తే ఎండ ఎక్కువ ఉంటే వస్తుంది. ఓకే, కొద్దిగా హెడ్ ఎక్ ప్రాబ్లం ఉంటే స్పెషల్ ఇచ్చారు. నార్మల్ అంటే కొద్దిగా లో ఉంది మీకు అని వేసుకొని చెప్పి ఇచ్చారు, అది వేసుకున్నప్పుడు వస్తుంటది మ్యామ్. ఇప్పుడు మీ వయసు ఎంత శబానా? 22 మ్యామ్. 22. ఇది మ్యారేజ్ అయిందా అండి? అయింది మ్యామ్. ఓకే, పిల్లలు కూడా ఉన్నారు? లేదు మ్యామ్. ఓకే అమ్మా, ఈ తలనొప్పి రావడం అనేది మీకు ఇంతకు ముందు ఎప్పుడు లేదా అమ్మా? ఇప్పుడు 2 నెలల నుంచి మాత్రమే వస్తుందా? అంటే టోటల్ 6 మంత్స్ నుంచి ఉంది. అది స్పెస్ట్ రాశారు, నార్మల్ గా ఇంకో పవర్ డే రాశారు. ఓకే, అది ఎప్పుడైనా బయట ఎండకు వస్తే వెళ్తే అప్పుడు వస్తుంది. ఓకే, రాదు. ఓకే, 2 మంత్స్ నుంచి కంటిన్యూగా వస్తుంది. 2 మంత్స్ లో మీకు నెలకు అది ఎన్ని సార్లు వస్తుంది మా? సుమారుగా ఒక 2 డేస్ ఒకసారి, 2 డేస్ ఒకసారి వస్తుంది. ఓకే అమ్మా, అది వస్తే ఎక్కువ సేపు ఉంటుంది తగ్గకుండా శబానా మీకు? డే మొత్తం ఉంటది అది. ఓకే అమ్మా, ఇప్పుడు మీకు ఆలోచనలు ఒత్తిడి అవి ఎక్కువ ఉన్నాయమ్మా? స్ట్రెస్ ఇంట్లో కానీ అట్లా కొద్దిగా ఉంది. ఓకే అమ్మా, మీరు చెప్పే ఈ తలనొప్పి అనేది ఫిట్ అవడం ఇది మైగ్రెయిన్ దానిలోకి ఫిట్ అవుతుంది అమ్మా. మీకు ఇంట్లో ఒత్తిడి అవి ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఇట్లా డైలీ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో మీకు ఇంట్లో స్ట్రెస్ అది తగ్గే వరకు ఏంటంటే ఇది ఒక టాబ్లెట్స్ కోర్స్ లాగా వాడుకోవాల్సి ఉంటుంది మా, మీరు 2 నుంచి 3 నెలల కాలం పాటు. ఓకేమ్మా, ఆ స్ట్రెస్ తగ్గించుకునే వరకు మీరు ఈ కోర్స్ ట్రీట్మెంట్ వాడుకుంటే కనుక మీకు ఇట్లా ఇది డైలీ కనిపించకుండా ఉంటుంది మా. ఈ కోర్స్ ఇది ఒక 2 నుంచి 3 నెలలు వాడి తర్వాత మీ ఆలోచనల ఒత్తిడి ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఇంకా కంటిన్యూ చేయాలా లేదా అనేది మనం అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు మా. ఒకసారి వచ్చి కలవండి మా, ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేద్దామ్మా. ఓకేనా? రైట్ శబానా గారు, అడ్రస్ ఐడియా ఉందా మీకు? హాస్పిటల్ వచ్చేసి మనకి వెంకటరమణ హోటల్ లైన్ అండి,
సో ఈజీగా అంటే మీకు అర్థం అవ్వాలి అని అంటే ఎయిమ్స్ హాస్పిటల్ బిల్డింగ్ లోనేనమాట. సో హేమలత రెడ్డి న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ అని ఉంటుంది ఎయిమ్స్ బిల్డింగ్ లోనే. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. సమాధానం గురించి చెప్తున్నారు. అవునమ్మా, సో తలనొప్పికి ఇవి డేంజర్ సైన్స్ అంటామ్మా, అంటే ఇవి రెడ్ ఫ్లాగ్స్ అంటాము. అవేంటి అంటేమా, అప్పటిదాకా హెడేక్ లేని వాళ్ళకి ఫస్ట్ సివియర్ హెడేక్ మా, జీవితంలో హెడేక్ అంటే తెలియని వాళ్ళకి బాగా విపరీతంగా తీవ్రమైన తలనొప్పి వచ్చింది అంటే అది కూడా 40 ఇయర్స్ పైన పెద్దవాళ్ళు అట్లా అనుకుంటే కనుక కంపల్సరీగా హాస్పిటల్ విజిట్స్ చేసి ఇవి సిటీఎంఆర్ఐ స్కాన్స్ కానీ తీయించుకోవడం ఇంపార్టెంట్ మా. ఎందుకంటే లోపల ఏదైనా బ్రెయిన్ స్ట్రోక్ లాంటిది ఉండడం కానీ, బ్రెయిన్ ట్యూమర్స్ ఉండొచ్చు, ఇంకేమైనా పెథాలజీ ఉండొచ్చు, దానివల్ల వచ్చి ఉండొచ్చు మా. యా, హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు గోపి అండి. గోపి గారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి మేడం కి. నమస్తే మేడం. అండి నమస్తే అండి. గోపి గారు చెప్పండి. నాకు లేచి నిలబడినప్పుడు తల తిరుగుతుంది మేడం. ఓకే, ఇప్పుడు మీ వయసు ఎంత గోపి గారు? నడుస్తున్నా చేస్తున్నా తగులుతుంది, కూర్చుంటే ఏముండదు. ఓకే, ఏముండదు. ఓకే, నడుస్తుంటే తగులుతున్నట్టు కూలిపోతున్నట్టుగా. ఇట్లా ఎప్పటి నుంచి అండి? హలో హలో గోపి గారు చెప్పండి. ఈ సమస్య అంతా మీకు ఎప్పటి నుంచి అండి? దాదాపు ఒక 7-8 ఏళ్ళ కింద కాస్త తక్కువ ఉండింది. తర్వాత ఇప్పుడు మా నుంచి చనిపోయారు 4 ఏళ్ళ నుంచి, 2-3 ఏళ్ళ నుంచి ఇంకా ఎక్కువైపోయింది బాగా. ఓకే అండి. ప్రతిరోజు అది వర్టిగో అని చెప్పారు, వర్టిగో మాత్రం వాడుతున్నా కూడా తగ్గట్లేదు, కనబడలేదు. ఓకే, ఇప్పుడు మీ వయసు ఎంత? ఇప్పుడు మీ వయసు ఎంత గోపి గారు? వయసు 68. 5-6 నెలల నుంచి ఎక్కువ ఉంది, 7-8 సంవత్సరాల నుంచి ఉంది మీకు ఈ ప్రాబ్లమ్. మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అండి? బీపీ గాని, షుగర్, గుండె ఇబ్బంది? ఓకే, అది డయాలసిస్ ఏమన్నా పెట్టించుకుంటున్నారా? టాబ్లెట్స్ అయినా క్రియాటిన్ పెరిగిందండి. ఓకే అండి. ఇది షుగర్, బీపీ, థైరాయిడ్ ఏం లేవా అండి? అందుకని షుగర్ ఏం వాడట్లేదు మందులు మీరు. ఓకే అండి. మీరు కూర్చున్నా? కాదండి, ఇది ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ లక్షణాలు మీకు ఎక్కువ కనిపిస్తున్నాయండి. అంటే మీరు కూర్చొని ఉన్నప్పుడు బాగుంటుంది అంటున్నారు, మీరు ఇలా తిరిగేటప్పుడు లేచి నిలబడినప్పుడు మాత్రమే కనిపిస్తుంది అంటున్నారు తల తిరగడం అనేది మీకు. మీరు ఇట్లా లేచిన తర్వాత తల తిరుగుతుంది కదా, అది మీకు ఎంతసేపు ఉంటుందండి? అంటే కొద్దిసేపు నడిచిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారా, అలానే తల తిరుగుతూ ఉంటుందా మీరు నడిచినంత సేపు? కాదు కాదండి, మీరు లేచిన తర్వాత 5 నిమిషాల సేపు ఉండి తర్వాత తగ్గిపోవడం అలా ఉంటుందా, అర్ధగంట సేపు గంట సేపు అలానే ఉంటుందా నడిచినంత సేపు మీకు? తగ్గిపోతుందండి. ఓకేనండి. 68 సంవత్సరాల వయసు అంటున్నారు కాబట్టండి, ఇది ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటామండి. అంటే ఒంట్లో ఉన్న ఇది బీపీ మనకి కూర్చున్నప్పుడు నిల్చున్నప్పుడు మనకి మార్పు వస్తుందండి. అంటే మనం నిలబడినప్పుడు కొంచెం బీపీ అనేది తగ్గుతుంది, నిలబడినప్పుడు మనకి ఇట్లా ఇది బ్రెయిన్ కి వెళ్ళే ఇది రక్త ప్రవాహం అనేది తగ్గుతుందండి మీకు. దాని వల్ల అట్లా కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది. అది కిడ్నీ ప్రాబ్లం కూడా అండి. డేంజర్ ఏం కాదండి, ఈ వయసులో వచ్చేటటువంటి ప్రాబ్లం అండి ఇది. దానికి ఏంటంటే మీరు కూర్చొని పైకి లేసేటప్పుడు హ్యాండ్స్ ఇట్లా కొద్దిసేపు ఇట్లా అనుకొని లేవడము, ఇట్లాంటి కొన్ని మాన్యువర్స్ ఉంటాయండి అవి చేసుకోవడము. లేకపోతే దీనికి ట్రీట్మెంట్ వేరుగా ఉంటదండి. అంటే మామూలు ఇది వట్టిగోకి పెట్టే వట్టిన్ టాబ్లెట్స్ వల్ల తగ్గదండి ఇది. ఇది వర్టిన్ టాబ్లెట్స్ కి తగ్గదండి మీకు. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటామండి ఇది, వర్తిగో కాదండి మీకు.
ట్రీట్మెంట్ ఉందండి దానికి? ఆ ట్రీట్మెంట్ కొన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయండి. మీరు ఒకసారి వచ్చి కలిస్తే మేము ఒకసారి అది మీరు కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, పడుకున్నప్పుడు మీకు ఇది బీపీ, పల్స్ రేట్ వేరియేషన్స్ ఎట్లా ఉంటున్నాయి అవన్నీ రికార్డ్ చేసి మీకు కన్ఫర్మ్ చేస్తామండి. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అనేది అది కన్ఫర్మ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామండి. ఓకే సార్. కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత చెమట పట్టేసి వాళ్ళంతా వాళ్ళంతా చీకట్లుగా అయిపోయి ఓకే ఒక ప్యాకెట్ తిన్నాను తగ్గింది. ఏం తినకుండా వెళ్ళారా వ్యాక్సినేషన్ కి ఆ రోజు మీరు? వ్యాక్సినేషన్ కి తినేసి మధ్యాహ్నం వెళ్ళాను మేడం. ఓకే అండి. గోపి గారు, గోపి గారు, అది కోవిడ్ అయిపోయింది కాబట్టి మీరు ప్రెసెంట్ మీకు అంటే ఈ బ్యాలెన్స్ ప్రాబ్లమ్, అదే మీకు ఆ ప్రాబ్లమ్ అంతా అంటే మిమ్మల్ని ఒకసారి డైరెక్ట్ టెస్ట్ చేసే చూడాలి కదా. సో ఒక్కసారి మీరు మేడం ని కన్సల్ట్ అవ్వండి. హాస్పిటల్ ఎక్కడంటే మనకి వెంకటరమణ లైన్ అండి, వెంకటరమణ హోటల్ లైన్, మనకి ఎయిమ్స్ హాస్పిటల్ బిల్డింగ్ లోపలే హేమలత రెడ్డి న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ అని ఉంటుంది, ఎయిమ్స్ బిల్డింగ్ లోపలే. ఓకేనా? ఒకసారి మీ రిపోర్ట్లు అన్నా ఉన్నా కూడా తీసుకొచ్చి కలవండి. ఓకే. డాక్టర్ హేమలత రెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్ తల తిరుగుట, మెడనొప్పి, నడుము నొప్పి, కాళ్లు లాగుట, స్పృహ కోల్పోవడం మొదలగు వాటికి చికిత్స అందించబడును. డాక్టర్ హేమలత రెడ్డి అంబటి మెదడు, వెన్నెముక మరియు నరాల వ్యాధుల నిపుణులు. ఎన్సీఎస్ ఈఈజీ ల్యాబ్ సౌకర్యం కలదు. పక్షవాతానికి ట్రాంబులైసిస్ చికిత్స కలదు. డాక్టర్ హేమలత రెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్, ఎయిమ్స్ బిల్డింగ్ నందు, పొగతోట, నెల్లూరు. అనిత గారు నమస్తే అండి. హలో అనిత గారు. మేడం, మేడం మీరు టీవీ సౌండ్ తగ్గించి సమస్య ఏముందో అది మేడం కి తెలియజేయండి. ఓకేనా? చెప్పండి చెప్పండి. ఏం లేదు మేడం, మా అమ్మకి 50 వయసు ఉన్నది, ఆమెకి ఎప్పుడు తలనొప్పి ఎక్కువ ఉన్నది. రోజుకి 4-5 టాబ్లెట్లు వేసుకున్నా గానీ తలనొప్పి తగ్గదు, ఎక్కువ వామిటింగ్ వచ్చేది, తట్టుకోలేని తలనొప్పి వస్తుంది మేడం. ఇవన్నీ ఎప్పటి నుంచి చెప్తున్నారమ్మా మీ అమ్మగారు? అంటే అమ్మకు మామూలుగా ఒక సంవత్సరం నుంచి అట్టాగే ఉండేది, ఎక్కువ తలనొప్పి వస్తే ఎక్కువ కారడాన్ని మాత్రం నెమ్మతుండేది మేడం. అది తర్వాత వేరే దిక్కు చూపిస్తే అది పవర్ఫుల్, ఆ మాత్రం ఇంగొట్టు సారడర్ మాత్రమే అని చెప్పి వేరే డాక్టర్ ఇక్కడ నెల్లూరులోనే వేరే టాబ్లెట్ రాసిచ్చాడు మేడం తలనొప్పి వరకు. అవి కూడా వేసుకుంటూ తగ్గదనేది ఇంక మెడికల్ షాప్ లో తెచ్చుకునేది. తెల్లవారుజామున 4 మింగద్ది, ఉదయం 8 మింగద్ది, మళ్ళీ 10 మింగద్ది, అయినా తలనొప్పి తగ్గలేదు అంటున్నది మేడం. రోజుకి 4-5 మాత్రలు వేసుకోవడం అనేది కరెక్ట్ కాదమ్మా. ఇవన్నీ సంవత్సరం నుంచి ప్రతిరోజు చెప్తున్నారా లేకపోతే నెలకి ఎన్నిసార్లు చెప్తున్నారు? నెల 2-3 సార్లు ఖచ్చితంగా, 2-3 సార్లు ఆమెకు రెస్ట్ చేసుకోండి. 25 రోజులు బాబా తలనొప్పి తలనొప్పి అని అంటే ఊరి దగ్గర మధ్య కలిగిన ఉంటాం. మేము ఎప్పుడు ఫోన్ చేసిన ఏం మాట మాట్లాడుతున్నా అంటే తలనొప్పి తగ్గలేదమ్మా, అంటే ఇప్పుడే టాబ్లెట్ వేసుకున్నాను తగ్గలేదు అంటా ఉంటే మేము చెప్తా ఉంటాం, మీ ఒకసారి రాను వాడు చూపిస్తున్నారు ఈ టాబ్లెట్లు మెల్లవారు అని చెప్తా ఉంటాం మేడం. అమ్మా 50 వయసు వాళ్ళకి ఒక సంవత్సరం నుంచి ఇట్లా ఎక్కువ సార్లు తలనొప్పి వస్తుంది అంటే ఖచ్చితంగా ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి మా. అవునవును, తలనొప్పి అబ్బాయిలు రాసిచ్చారు మేడం చూపిస్తుంటే. ఓకేమ్మా, అయినా కూడా కంట్రోల్ అవ్వంటే అబ్బాయిలు పెట్టుకోకుండా మానేసింది, అవి పెట్టుకుంటే నాకు ఏదో లాగుందన్నట్టుగా ఇంకా అబ్బాయిలు వదిలేసి ఇంక మాత్రం ముందు సాగుతుందన్నమాట. ఓకేమ్మా, కానీ రోజుకి అన్నన్ని వేసుకోవడం అనేది కరెక్ట్ కాదమ్మా. పెద్ద వయసు వాళ్ళకి తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయమ్మా మనకి. తలలో ఏమైనా నీరు చేరిందా, గడ్డలున్నాయా, ఇట్లాంటివన్నీ చూద్దామ్మా. ఒకసారి వచ్చి కలవండి మా, ఖచ్చితంగా పరీక్షలు చేయాల్సి ఉంటుంది మా ఆ వయసు వాళ్ళకి. అవునవును మేడం, అందుకే మేడం మేము టీవీ చేస్తా ఇంకా నా అమ్మ గుర్తుకొచ్చి మీకు కాల్ చేశాను మేడం. ఆ బాధ అయితే అసలు తలనొప్పి తట్టుకోలేదు, తలనొప్పి వస్తుంది. ఈ సంవత్సరంలో ఏమన్నా పరీక్షలు చేశారమ్మా, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ అలాంటివి? తనకి ఏం చేయలేదు మేడం, ఈ మధ్య కాలంలో షుగర్ బీపీ వచ్చింది దానికి. ఓకేమ్మా, ఈ వామిటింగ్ జ్వరం అన్ని వస్తుంటే మేము నెల్లూరుకి వేసుకొచ్చి ఇప్పుడు చూపిస్తే షుగర్ బీపీ ఉందమ్మా పెద్ద అన్నట్టుగా షుగర్ టాబ్లెట్లు
ఒక 4-5 ఏళ్ళ నుంచి షుగర్ కి బీపీ పడుతున్నాం మేడం. ఇంకేం స్కానింగ్ అయితే బీపీ అమ్మకి ఒకసారి అయితే పెద్ద వయసు వాళ్ళకి చేసుకుంటే మంచిదిమా. ఏమన్నా ఇబ్బంది ఉంటే గనక మనం దాన్ని ముందే కనుక్కొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి వచ్చి కలవండి. అదే మేడం, అంటే అన్ని టాబ్లెట్లు నమ్ముతున్నా కదా, దానివల్ల మళ్ళీ ఏమన్నా పాప మన పెద్ద కదా ఏమన్నా అవ్వద్దా, ఏంటి మేము పిలిస్తే రావటం తీసుకురావాలి ఖచ్చితంగా. శారిడాన్ లాంటి పెయిన్ కిల్లర్స్ అయితే డైలీ అన్నన్ని వేసుకుంటే అవి కిడ్నీలకి సైడ్ ఎఫెక్ట్ అనేవి చూపిస్తాయి మా ఖచ్చితంగా. శారిడాన్ మానేసింది మేడం, శారిడాన్ కాకుండా వేరే తలనొప్పి అంటే మెడికల్ షాప్ లో వాళ్ళు. అదేమ్మా, ఏ పెయిన్ కిల్లర్స్ అయినా కూడా అన్నన్ని మాత్రలు వేసుకుంటే లాంగ్ టర్మ్ లో మీకు అది కిడ్నీస్ అనేవి ఫెయిల్ అవుతాయి మా. ఒకసారి వచ్చి కలవండి, అది సిటీ స్కాన్ అనేది చేద్దామ్మా, బేసిక్ స్కాన్ ఒకటి. ఓకే అనిత గారు, ఒకసారి రిపోర్ట్లు అన్నీ ఉన్నా కూడా తీసుకొచ్చి కలవండి. మీకు బ్రేక్ టైమ్ లో ప్రోమో పడుతూ ఉంటుంది, ఒకవేళ హాస్పిటల్ నెంబర్ కావాలన్నా ఏదన్నా ఒకసారి నోట్ చేసుకోండి. ఓకేనా? ఓకే రైట్. అసలు చాలా వరకు అందరూ తలనొప్పి అనగానే శారిడాన్ అని డార్ట్ అని తెగ మింగేస్తూ ఉంటారు, అసలు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వకుండా. దీనివల్ల చాలా ప్రమాదం అవుతుందా మ్యామ్? అదేమ్మా, ఇందాక కాలర్ చెప్పినట్లు రోజుకి 4-5 టాబ్లెట్లు వేసుకుంటే అవి కొన్ని మంత్స్ కనుక అట్లా ఎక్కువ ఎక్కువ తీసుకుంటే కిడ్నీస్ డ్యామేజ్ అనేది డెఫినెట్ గా జరుగుతుందమ్మా. ఎనసెడ్ ఇండ్యూస్డ్ సికేడి అంటమ్మా అది. సో ఈ కిడ్నీ ఇబ్బందులు పెరగడానికి వన్ ఆఫ్ ద కారణం కూడా ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్కువ వాడటమ్మా. సో అసలు తలనొప్పి ఎందుకు వస్తుంది అనేది ఆ కారణాన్ని ఐడెంటిఫై చేసి దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ మా. సో ఇందాక ఫస్ట్ మనం డిస్కస్ చేసినట్లు ICD వాళ్ళు ఆ క్లాసిఫికేషన్ సిస్టమ్ పెట్టి ఇన్ని హెడేక్ డిజార్డర్స్ క్లాసిఫై చేయడానికి కూడా మనకి రీజన్ అదేమా. సో స్పెసిఫిక్ హెడేక్ అనేది మనం ఐడెంటిఫై చేయగలం, కలిగితే దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది పెట్టుకుంటే అది కంప్లీట్ క్యూర్ అనేది అవుతుంది. ఓకే మ్యామ్, కాల్ ఉన్నారు. హలో, రమణారెడ్డి గారు నమస్తే. నమస్తే మేడం. ఓకే సార్, మీ సమస్య ఏంటో మేడం కి తెలియజేయండి. మాట్లాడే. హలో అండి, రమణారెడ్డి. నా పేరు రమణారెడ్డి అండి. నమస్తే అండి రమణారెడ్డి గారు, చెప్పండి. మేడం, మా మిస్సెస్ కి దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఒకే తలనొప్పి మేడం, రాత్రులు అసలు నిద్ర రాదంటది. ఇప్పుడు వయసు ఎంత అండి మీ మిస్సెస్ కి? 50 సంవత్సరాలు ఉంటాయి మేడం. ఓకే, 4-5 ఏళ్ల నుంచే. అంతకు ముందు చిన్న వయసులో ఎప్పుడు లేదు తలనొప్పి? అప్పుడు లేదు, అప్పుడు లేదు. ఓకే, ఈ 5-6 సంవత్సరాల నుంచి పడుకుంటది, నాకు తెల్లవారుదలు నిద్ర రాలేదంటది, తలనొప్పి ఎక్కువ. అంటే ఇంతకు ముందు మరీ ఎక్కువ మాత్రలు మింగుతుండేది, ఇప్పుడు కొద్దిగా తగ్గింది. వారానికి ఒకసారి 2 సార్లు తలనొప్పి మాత్రలు వేసుకుంటే నిద్ర అయితే రాదంటది. ఈ నరాలు కూడా ఉంది మేడం, నరాలు జబ్బు కూడా ఉంది. అంటే అండి ఏం సమస్య? అంటే వణుకుడు అట్లా తలనొప్పి వస్తుంటది అప్పుడప్పుడు. ఓకే అండి, ఆలోచన ఎక్కువ చేస్తా, ఎక్కువ ఒత్తిడిగా ఉంటారా అండి? అదే, ఎవరన్నా మాట్లాడినా కోపము, ఏదైనా టీవీ పెట్టినా కోపం వస్తుంది. ఈ తలనొప్పి అనేది నెలకి ఎన్నిసార్లు చెప్తున్నారండి ఆవిడ? నెలకి ఉంటది మేడం, ఒక 5-6 సార్లు చెప్పండి. 5-6 సార్లు వస్తే అది ఎన్ని రోజుల పాటు ఉంటుంది తనకి? టాబ్లెట్ వేసుకుంటది, మళ్ళా రోజుకల్లా రిలీఫ్ అయిపోతుంది. రిలీఫ్ అయిపోతుంది, 5-6 సార్లు వస్తుంది నెలలో. ఓకే అండి, ఇంతకు ముందు ఎప్పుడు తలనొప్పి చెప్పలేదా అండి? ఆర్థరైటిస్ మందులు వాడుతున్నారా అండి? లేదు, ఒకసారి 2 సార్లు పోయి చూపించుకున్నాం, తర్వాత అయిపోయినాయి, ఇంకా అవి వాడడం. ఓకే అండి. బీపీ కూడా ఉన్నట్టుంది. ఓకే అండి, మైగ్రెయిన్ లక్షణాలు చెప్తున్నారండి తనకున్న తలనొప్పి, మీరు వివరించిన దాన్ని బట్టి. ఇది నెలలో 5-6 సార్లు వస్తుంది అంటే గనక మీరు కొద్ది రోజుల పాటు మందులు వాడి ఆపితే బాగుంటుందండి. అంటే ఈ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది మీకు, నెలకి 8 సార్లు రాకుండా ఎప్పుడో 1-2 సార్లు మాత్రమే కనిపిస్తుందండి. ఆలోచన ఒత్తిడి తగ్గించుకోవడము, సరిగ్గా నిద్రపోవడము, అట్లాంటి ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుందండి. అదే మేడం, నిద్ర రాదు అని చెప్తారు. అదే, ఒకసారి వచ్చి కలవండి అండి. ఇది మైగ్రెయిన్ సింప్టమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయండి, మనం దీనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని ఒక ఇది 3 నెలల పాటు అట్లా వాడి స్టాప్ చేయొచ్చు అండి. సరే మేడం, మేము హాస్పిటల్కి అదే మొన్న
మద్రాస్ లో 2 సార్లు చూపించినా, మన నెల్లూరులో కూడా ఒక 4-5 డాక్టర్ల దగ్గర చూపించినా, నీ రీసెంట్ గా శ్రీనివాస రెడ్డి గారు బాధ అనుకోని మన నా పోతే ఆయన తెలో పెట్టాడు లాస్ట్ లో. ఓకే అండి, ఓకే రమణారెడ్డి గారు చూశాను, మీ దగ్గరకు వస్తాను మేడం. ఓకే కలవండి అండి వచ్చి ఒకసారి. ఓకేనా, ఫైల్స్ ఏదన్నా ఉన్నా కూడా తీసుకొచ్చి కలవండి మేడం ని. ఓకేనా, ఓకే రమణారెడ్డి గారు. డాక్టర్ హేమలత రెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్ తలకిరుగుట, మెడనొప్పి, నడుము నొప్పి, కాళ్ళు లాగుట, స్పృహ కోల్పోవడం మొదలగు వాటికి చికిత్స అందించబడును. డాక్టర్ హేమలత రెడ్డి అంబటి మెదడు, వెన్నెముక మరియు నరాల వ్యాధుల నిపుణులు. NCS EEG ల్యాబ్ సౌకర్యం కలదు. పక్షవాతానికి ట్రాంబులైసిస్ చికిత్స కలదు. డాక్టర్ హేమలత రెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్, ఎయిమ్స్ బిల్డింగ్ నందు, పొగతోట, నెల్లూరు. ప్రమాదాల గురించి చెప్తున్నా, ఏవి ఇవి హెడ్ఏక్ రెడ్ ఫ్లాగ్స్ అంటే, మనం ఇందాక చెప్పుకున్నట్లు జీవితంలో ఫస్ట్ టైం సివియర్గా హెడ్ఏక్ రావడం మా. ఇంకొకటి సివియారిటీ మా, థండర్ క్లాప్ హెడ్ఏక్స్ అనే టర్మినాలజీ మీరు వింటుంటారమ్మా, అంటే పిడుగు పడినట్లు అనమాట. అంటే ఇంత సడన్ సివియర్ హెడ్ఏక్ అనేది ఏంటంటే బ్రెయిన్లో కొన్ని కండిషన్స్ మా, సబరక్నాయిడ్ హెమరేజ్ అంటాం. అంటే బ్రెయిన్లోని రక్తనాళాలు గోడలు పల్చగా ఉండి ఉబ్బినట్లయి బ్లడ్ ఇట్లా చిట్లుతుంది మా, అది బ్రెయిన్ సర్ఫేస్ మీద అంతా వస్తుంది మనకి, అది సబరక్నాయిడ్ హెమరేజ్ అంటాం. దానిలో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇంకా కొన్ని బ్రెయిన్ కండిషన్స్ మా, కొన్ని సివియర్ కండిషన్స్ RCVS అని, పిట్యూటరీ ఎపోప్లెక్సీ అని, ఇట్లా కొన్ని బ్రెయిన్ కండిషన్స్ ఉంటాయి, వాటిల్లో కూడా మనం ఈ థండర్ క్లాప్ హెడ్ఏక్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో సివియర్ హెడ్ఏక్ అంటే ఎప్పటి నుంచో హెడ్ఏక్స్ వచ్చే వాళ్ళకి, మామూలుగా వచ్చే హెడ్ఏక్ తీవ్రత కాకుండా వాళ్ళకి సివియర్ హెడ్ఏక్ వచ్చింది అంటే కూడా వాళ్ళు వెంటనే ఒకసారి హాస్పిటల్ని విజిట్ చేయాలి మా. ఇంకొకటి హెడ్ఏక్తో పాటు వాంతులు అవ్వడం, ఈ వాంతి అనేది కూడా మైగ్రెయిన్లో మనకి అప్పుడప్పుడు వాంతి వచ్చినట్లు అవుతుంది మా. ఆ వాంతిలో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరికైనా వాంతి వచ్చే ముందు ఆ సివియర్ రెచ్చింగ్ అంటమ్మా, అంటే ఓక్ అని ఇట్లా మనకి వచ్చిన తర్వాతనే వాంతి దూరంగా పడుతుంది. అట్లా కాకుండా ఈ బ్రెయిన్లో ఏమన్నా ప్రెషర్ ఎక్కువ ఉందనుకోండి, బ్రెయిన్ ట్యూమర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ ఉండి ICP రైజ్ అయినప్పుడు కానీ ఏమవుతుందంటే, ఆ రెచ్చింగ్ అది ఏం లేకుండా సడన్గా దానంతట అదే ఇట్లా ముందుకి పడిపోతూ ఉంటుంది దూరంగా పడకుండా. సో అట్లా ఊరుకూరికే వాంతులు అయిపోతున్నాయి అంటే కూడా వెంటనే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది మాకు. కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? షాకిరా బాను మేడం. ఓకే షాకిరా బాను గారు, మీ సమస్య ఏంటో మేడం కి తెలియజేయండి. మేడం మా హస్బెండ్ కి తలనొప్పి వస్తుందండి. ఇప్పుడు వయసు ఎంత అమ్మా ఆయనకి? 49. ఓకే అమ్మా, ఎప్పటి నుంచి తలనొప్పి? ఒక 3 ఇయర్స్ నుంచి మేడం. ఓకే, అంతకు ముందు ఎప్పుడు లేదు? అంతకు ముందు అప్పుడప్పుడు వచ్చేది, ఈ మధ్యన ఎక్కువగా అయింది మేడం. ఓకే అమ్మా, ఆయన ఏం చేస్తారు? ఆయన బిజినెస్ చేస్తారండి. ఓకే, ఎన్నిసార్లు కనిపిస్తుంది మా నెల్లో హెడేక్? ఒక 3-4 టైమ్స్ వస్తుంది మేడం. ఓకే అమ్మా, ఉదయాన్నే వస్తుందా అమ్మా అది, రాత్రిలో వస్తుందా? ఎక్కువగా ఓకే అమ్మా. ఆల్రెడీ మందులు వాడుతున్నారా ఈ 4 ఏళ్ల నుంచి? అయినా కంట్రోల్ అవ్వట్లేదా? ఓకే అమ్మా, నెలకి 4 సార్లు వస్తుంది అప్పుడు ఈ టాబ్లెట్ వాడుతున్నారు మీరు? ఆకలి ఎక్కువ వేస్తుంది. ఓకే అమ్మా, ఇవి బీపీ షుగర్ లాంటివి ఏమన్నా ఉన్నాయమ్మా లైట్ గా? షుగర్ మైగ్రెయిన్ సింప్టమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయమ్మా, మైగ్రెయిన్ లక్షణాలు. వాసోగ్రెయిన్ అనేది ఎక్కువ మాత్రలు వేసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయమ్మా, అది కాకుండా ఇప్పుడు వేరే మంచి టాబ్లెట్స్ అనేవి ఉన్నాయమ్మా మీకు ఈ ఇది వచ్చినప్పుడు తగ్గించడానికి హెడేక్ ని. నెలకి 4 సార్లు మాత్రమే వస్తుంది అంటే గనక ఆ హెడేక్ రాకుండా ఉండడానికి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ హెడేక్ వచ్చినప్పుడు వేసుకునే మాత్ర వేసుకుంటే సరిపోతుంది మా ఆయనకి. 7-8 సార్లు అమ్మా ఏంటి ఏంటండి ఇంకోసారి అడగరా? వాసోగ్రెయిన్ అంటే అది మంచిదా కాదా? చిన్న వయసు వాళ్ళకి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మా, 49 ఏజ్ అంటున్నారు కాబట్టి
వాసో కన్స్ట్రిక్షన్ అంటమ్మ, అంటే కాళ్ళల్లో ఇవి రక్తనాళాలని ఇలా చిన్నగా అయిపోయేటట్లు చేయడము, హార్ట్ మీద కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి ఎక్కువ టాబ్లెట్స్ వేసుకుంటే కొంతమందిలో కనిపిస్తుంది మా. అందుకని దానికంటే బెటర్ మెడికేషన్, సైడ్ ఎఫెక్ట్స్ లేనివి ఇప్పుడు వచ్చున్నాయి కాబట్టి మీరు వాసోగ్రెయిన్ కంటే మీరు వేరే వాడుకుంటే బెటర్ మా మీకు. ఒకసారి వచ్చి కలవండి మా, ఆయనతో ఇంకా మాట్లాడి ఈ టైప్ ఆఫ్ హెడేక్ ఇది మైగ్రెయిన్ లోకి ఫిట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ పెడదామ్మా. మగవాళ్ళకి మైగ్రెయిన్ అనేది కొంచెం తక్కువగానే వస్తుందిమా. అంటే ఇది మైగ్రెయిన్ అయినా లేకపోతే ఇంకేమైనా హెడేక్, అంటే ఇది టెన్షన్ టైప్ హెడేక్ అట్లాంటివి కూడా ఒకసారి ఆలోచిద్దామ్మా. ఓకేనా? రైట్ భానుగారు, ఒకసారి మేడంని కన్సల్ట్ అవ్వండి. చాలా మంది ఇప్పుడు అంటే నిద్ర పట్టకపోతే స్లీపింగ్ టాబ్లెట్స్ అని టక్కన వేసేసుకుంటూ ఉంటారు, ఇది ప్రమాదం కాదా? ప్రమాదం అనేది స్లీపింగ్ టాబ్లెట్స్ 1 or 2 వేసుకుంటే ఏమి ఉండదుమా. ఓవర్ డోస్ అంటే ఎక్కువ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు మాత్రమే మనకి ప్రమాదం అనేది ఉంటుంది. అంటే స్లీపింగ్ టాబ్లెట్స్ కొన్ని ఆల్ప్రోజలామ్ అట్లాంటి బెంజోడైజపిన్స్ అయితే వాటికి అలవాటు పడడం, ఎడిక్షన్ అంటాము, సో అట్లాంటివి రావడం అనేది జరగవచ్చు. అలా కాకుండా ఎడిక్షన్ లేనివి మనకి వేరే కేటగిరీస్ ఆఫ్ నిద్ర మాత్రలు అనేవి ఉన్నాయమ్మా, కానీ అవేంటంటే షార్ట్ టర్మ్ పెడతామ్మా. అంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ లో వర్క్ చేసే వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఎక్కువ స్ట్రెస్ పీరియడ్స్ లో ఉండేవాళ్ళు, సో ఒక స్పెసిఫిక్ మంత్స్ అంటే ఈ చిన్న వయసు వాళ్ళకైతే 1 or 2 months, ఫ్యూ మంత్స్ అట్లా ఒక షార్ట్ డ్యూరేషన్ పెట్టుకుంటే పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు. అదే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఏంటంటే స్లీప్ సైకిల్స్ లో వాళ్ళకి డిఫరెన్స్ అనేది ఉంటుంది, వాళ్ళకి నిద్ర పట్టకపోవడం అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి లైఫ్ లాంగ్ కూడా పెట్టుకుంటూ ఉంటాం, దాని వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. రేణుకా గారా? అవునండి. ఓకే, మీ సమస్య ఏంటో మేడం గారికి తెలియజేయండి. ఓకే, చెప్పండి. నమస్తే మేడం. అమ్మ నమస్తే అమ్మ. రేణుక గారు చెప్పండి. మేడం నాకు సర్వైకల్ స్పాండిలైటిస్ అని చెప్పారు మేడం. ఎంఆర్ఐ తీస్తే నాకు ఇక్కడ డిస్క్ బల్జ్ అని చెప్పారు. నాకు తిన్నర్లు మేడం, ఎడం చెయ్యి ఎడం కాళ్ళు బాగా ఎక్కువ తిన్నర్లు వస్తున్నాయి మేడం బాడీకి. ఓకే అమ్మా. ఏజ్ ఎంతమ్మా రేణుక గారు మీకు? నాకు 36 మేడం. 37. చిన్న వాళ్ళు. ఏం చేస్తారు మీరు? ఏం చేయను మేడం, హౌస్ వైఫ్. ఓకే. ఎక్కువ సిస్టమ్ వర్క్ గానీ ఇంతకు ముందు ఎక్కువ బరువు పని కానీ ఏమన్నా చేసేవాళ్ళా? ఏం లేదుమా. ఓకేమ్మా. ఇంతకుముందు ఓకేమ్మా. ఎప్పుడన్నా ఇది పడడం కానీ ఏమన్నా అయిందిమా? ఎక్కడ పడలేదు మేడం, ఏం చేయలేదు, ఎక్కడా లేదు. కానీ ఎందువల్ల వచ్చిందో తెలియట్లేదు. తిమ్మిట్ల మేడం విపరీతమైన తిమ్మిట్లు వస్తా ఉంటాయి. ఒక కాలు చెయ్యి మాత్రమే? అవునండి, ఒక్కసారి 2 కాళ్ళు 2 చేతులు. తలనొప్పి కూడా మేడం, మాడ ఎక్కువ నొప్పి వస్తా ఉంటది. ఓకేమ్మా. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయమ్మా? థైరాయిడ్ గానీ అట్లేం లేదు మేడం. థైరాయిడ్ అయ్యింది. ఓకేమ్మా. ఎక్సర్సైజెస్ అడ్వైస్ చేశారా అమ్మా మీకు ఈ స్పాండిలైటిస్ కి? డిస్క్ బల్జ్ ఉంది అని చెప్పారు కదా, నెక్ రొటేషన్స్ అవి చెప్పారు. రొటేషన్స్ కాకుండా ఇవి నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అవి మీకు చెప్పుంటారు కాకుండా ఈ ఫిజియోథెరపీలో కొంచెం ఏదో చెప్పారు మేడం వాటిని. ఓకేమ్మా. కాలు చెయ్యి పట్టు అది బానే ఉందమ్మా, తిమ్మిరి కాకుండా. తిమ్మిరి ఉంది, తిమ్మిరితో పాటు ఏమన్నా మీకు పట్టు తగ్గినట్లు చచ్చులాగా కూడా ఏమన్నా ఉన్నాయా కాలు చెయ్యి? అట్లేం లేదు మేడం, తిమ్మిరిలే. తిమ్మిరి మాత్రమే వస్తా ఉంది. ఎక్కువ ఎత్తలేను ఎడం చేత్తో. తిమ్మిరిలు అయితే కూర్చుంటే తిమ్మిర్లు మామూలుగా మనం ఏ పని చేస్తున్నా 24 hours ఎడం చేయితే తిమ్మిరిగానే ఉంటాయి మేడం. ఓకేమ్మా. ఇది చేతుల్లో అంత స్పర్శ అది బానే ఉందా, మొద్దు బారడం ఏం లేకుండా? స్పర్శ అంతా బానే ఉంది. ఓకేమ్మా. ఇవి నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయమ్మా. మీ ఏజ్ 36 అంటున్నారు కాబట్టి అవి బాగా తీసుకొని ఇవి కాల్షియం సప్లిమెంట్స్ అట్లాంటివి తీసుకుంటే గనక మీకున్న ప్రాబ్లం రికవర్ అయిపోతుందిమ్మా. సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం తగ్గడానికి. ఇది నరాల వీక్నెస్ సంబంధించా లేకపోతే ఎందువల్ల మేడం ఇలా ఎక్కువ వస్తుంది? అంటే డిస్క్ జరిగింది మీకు, చెయ్యి కాలు నరం కి టచ్ అవడం వల్ల అలా తిమ్మిరి వస్తూ ఉంటుంది మా మీకు ఈ మెడలో. మీకు డిస్క్ వస్తుంటది మేడం ఎక్కువగా, అంటే బాడీ
ఎడం చేయి ఎడం కాలు ఎక్కువ వస్తుంటది, కుడి చేయి కుడి కాలు కూడా వస్తుంటది మనం కూర్చొని లేచినప్పుడు. అలా ఓకేమ్మా, మీకు ఆల్రెడీ చేసిన ఈ స్కాన్స్ అవి తీసుకొని వచ్చి ఒకసారి కలవండి మా. ఈ డిస్క్లు అనేవి జరిగినప్పుడు మనకి ఆ డిస్క్ అది ఎటువైపుకి జరిగింది అనే దాన్ని బట్టి అటు సైడ్ కాలు చెయ్యి తిమ్మిరి వస్తూ ఉంటుంది మా మనకి. అంటే ఈ తిమ్మిరి వల్ల ఇట్లా ప్రాబ్లం ఏమి అలా ఏంటి మేడం ఫ్యూచర్ లో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదా? అంటే మా మీకు తిమ్మిరి మరీ డిజేబులింగ్ గా ఉంది అనుకుంటే ఆ డిస్క్ కి సంబంధించిన కొన్ని ఇవి ఆపరేషన్స్ అనేవి ఉంటాయమ్మా, అవైనా చేపించుకోవచ్చుమా. అంటే మీకు ఇది మరీ ఇబ్బందిగా ఉంది అనుకుంటే గనక, లేదు సర్జరీ అప్పుడే వద్దు అనుకుంటే ఇవి ఎక్సర్సైజెస్ అట్లాంటివి చేసుకోవడం ద్వారా కూడా మీరు వీటిని తగ్గించుకోవచ్చుమా. కింద మెడ వరకు తలనొప్పి అనేది స్పాండలైటిస్ వల్ల వస్తుంది మా. మాడు తలనొప్పి అనేది కొంచెం తక్కువగానే వస్తుంది మా. మీకు ఆలోచనల ఒత్తిడి ఎక్కువ ఉండడము ఇంకేదైనా కారణాలు ఉంటే దాని వల్ల వస్తుంది మా మీకు మాడు నొప్పి అనేది. ఒకసారి వచ్చి కలవండి మా, ఆల్రెడీ చేసిన స్కాన్స్ అవి తీసుకొని వచ్చి రండి, ఒకసారి చెప్తాను మా మీకు. రైట్ రేణుక గారు. డాక్టర్ హేమలతా రెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్ తలతిరుగుట, మెడనొప్పి, నడుము నొప్పి, కాళ్ళు లాగుట, స్పృహ కోల్పోవడం మొదలగు వాటికి చికిత్స అందించబడును. డాక్టర్ హేమలతా రెడ్డి అంబటి మెదడు, వెన్నెముక మరియు నరాల వ్యాధుల నిపుణులు. ఎన్సీఎస్ ఈఈజీ ల్యాబ్ సౌకర్యం కలదు. పక్షవాతానికి ట్రాంబోలైసిస్ చికిత్స కలదు. డాక్టర్ హేమలతా రెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్ ఎయిమ్స్ బిల్డింగ్ నందు పొగతోట నెల్లూరు. నాయుడుపేట నుంచి మస్తానమ్మ గారు నమస్తే. మస్తానమ్మ గారు నమస్తే. మస్తానమ్మ గారు మీ సమస్యని డాక్టర్ గారికి తెలియజేయండి. ఇప్పుడు మీ వయసు ఎంత మస్తానమ్మ గారు? నాకు 45 ఉంటాయి మేడం. ఇది తలనొప్పి అంతా మీకు ఎప్పటి నుంచి ఉంది మా? మేడం నాకు 5-6 సంవత్సరాల నుంచి ఉంది మేడం. అంతకుముందు చిన్న వయసులో లేదా అసలు? లేదు మేడం. ఇప్పుడు మాత్రమే వస్తా ఉంది. ఎన్నిసార్లు వస్తాడు? ఎన్నిసార్లు కనిపిస్తుంది నెలలో? ఐదారేళ్ల నుంచి వస్తుంది. ఇవి మైగ్రేన్ తలనొప్పి అలా అని చెప్పి మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా అండి? మైగ్రేన్ తలనొప్పి అని చెప్పారు మేడం. ఓకే అమ్మా, ఇప్పుడు మందులు వాడుతుంటే తగ్గిందా? ఎక్కువ ఎండలో ఉంటుందా అమ్మా మీ పని? ఓకే, ఉదయం పూటే వర్క్ చేస్తారా? అప్పుడప్పుడు ఇలా నైట్ షిఫ్ట్స్ అలా కూడా చేస్తారా? నైట్ ఉన్నాను మేడం, పొగలేను మేడం. ఓకే అమ్మా, ఆలోచన ఎక్కువ చేస్తారా? ఎక్కువ టెన్షన్ ఇవన్నీ తీసుకుంటారా? ఆలోచన ఉంటుంది మేడం. ఇవి సమయానికి ఆహారం తీసుకుంటారా? తీసుకుంటాను మేడం. ఓకేమ్మా. తీసుకునేది లేదు, ఇప్పుడు డైలీగా తీసుకున్నాను మేడం, అప్పటికి పోతున్నాను. ఓకేమ్మా, అంటే ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది ఏంటంటేమ్మా కొన్నిపాటి వీటి వల్ల వస్తుందిమా. అంటే ఇవి ట్రిగ్గర్స్ అంటాము, టైంకి తినకపోవడం, ఎక్కువ టెన్షన్ పడ్డము, టైంకి నిద్రపోకపోవడము, బయట ఎక్కువ ఎండలో పనిచేయడము, ఇట్లాంటివి వీటి వల్ల మాత్రమే మనకి వస్తుంది మా హెడ్ఏక్ అనేది. ఆ కోర్సు ఆపేసినాక ఇట్లాంటి జాగ్రత్తలన్నీ మీరు తీసుకుంటా ఉంటే మళ్ళీ మీకు తలనొప్పి రాదుమా. లేదు మీరు మళ్ళీ ఎక్కువ ఆలోచిస్తా టెన్షన్ పడుతున్నారు, సరిగ్గా పడుకోవట్లేదు, టైంకి ఫుడ్ తీసుకోవట్లేదు అంటే మీకు మళ్ళీ తలనొప్పి అనేది కనిపిస్తూ ఉంటుంది మా. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇట్లాంటి తలనొప్పి రాకుండా ఉండడానికి మెడికేషన్ అనేవి 1-2 మాత్రలు ఎక్కువ కాలం పాటైనా వాడుకోవచ్చుమా. ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేని మాత్రలు ఇప్పుడు చాలా అందుబాటులో ఉన్నాయమ్మా మనకి. ఒకసారి వచ్చి కలవండి మా, మీరు ఆల్రెడీ వాడే మాత్రల ఫైల్స్ అన్ని తీసుకొని రండి ఒకసారి. ఆల్రెడీ టెస్టులు కూడా చేశారు అంటున్నారు కాబట్టి అన్ని తీసుకొని రండి. ఇంకొద్ది కాలం పాటు వాడుకోవచ్చు మా మందులు, ఇబ్బంది ఏమి ఉండదు. మీ వయసుకి మీ వర్క్ వల్ల అరిగిపోయి కూడా రావచ్చు మా, అది కూడా చెప్తానమ్మా. ఒకసారి వచ్చి కలవండి మా. ఓకేనా అండి? ఓకే ఓకే. హాస్పిటల్ తెలుసా? తెలీదు. హాస్పిటల్ వచ్చేసి వెంకటరమణ హోటల్ లైన్ లో
ఎయిమ్స్ హాస్పిటల్ బిల్డింగ్ ఉంటుంది, ఆ ఎయిమ్స్ హాస్పిటల్ బిల్డింగ్ లోపలే మేడం హాస్పిటల్ అన్నమాట, హేమలత రెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్ అని ఉంటుంది. ఓకేనా? క్లారిటీ స్కాన్స్ ఎదురుగా ఎయిమ్స్ హాస్పిటల్, మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, చాలా మందికి ఇప్పుడు నిద్ర లేవగానే తల పట్టేయడం, తలనొప్పి రావడం జరుగుతుంది. ఏ కారణంగా జరుగుతుంది అంటారు? ఇది ఎర్లీ మార్నింగ్ హెడ్ ఏక్స్ అనేవి వన్ ఆఫ్ ద రెడ్ ఫ్లాగ్స్ కూడా అమ్మా. అంటే ఎవరికైనా పడుకొని లేస్తే ఫ్రెష్ అయ్యి హెడ్ ఏక్ లేకుండా ఫ్రీ అవ్వాలి. ఎర్లీ మార్నింగ్ హెడ్ ఏక్ వస్తుంది అంటే యూజువల్గా చూసేది మనం మైగ్రైన్ వాళ్ళలో వన్ ఆఫ్ ద రీజన్ మా. ఇంకొకటి మా డేంజరస్ కండిషను బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నప్పుడు, బ్రెయిన్లో ఏమైనా గడ్డలు కానీ క్యాన్సర్లు కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఉదయం లేవగానే హెడ్ ఏక్ ఉండడం అనేది వన్ ఆఫ్ ద సింప్టమ్ మా. ఈ హెడ్ పొజిషన్స్తో పాటు హెడ్ ఏక్ పెరగడము, ఇట్లా దగ్గినప్పుడు హెడ్ ఏక్ పెరగడము, ఇట్లాంటి అన్నీ కూడా ఏంటంటే బ్రెయిన్లో ఏదన్నా గడ్డలు ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద సింప్టమ్ మా. అవన్నీ ఏం లేకుండా సరిగ్గా నైట్ నిద్ర పట్టని వాళ్ళకి కూడా, అంటే పొజిషన్ సరిగ్గా లేకుండా ఇట్లా ఇవేమన్నా నెక్ మజిల్స్ ఏమైనా స్ట్రెయిన్ అయినా కూడా ఎర్లీ మార్నింగ్ హెడ్ ఏక్స్ అనేవి చూస్తూ ఉంటాం మనం. కానీ ఎర్లీ మార్నింగ్ హెడ్ ఏక్స్ ఎక్కువ వస్తుంటే కనుక ఒకసారి హాస్పిటల్కి రీచ్ అయ్యి బేసిక్ స్కాన్ అనేది చేయించుకోవడం ఇంపార్టెంట్. ఓకే. అండ్ మ్యామ్, ఈ తలనొప్పి అనేది బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల కూడా వస్తుందంటారా? అంటే బ్రెయిన్ ట్యూమర్స్ కావచ్చు. అదేమ్మా, బ్రెయిన్ ట్యూమర్స్ లో ఏంటంటే ఐసీపీ అంటాం, ఇంట్రా సెరిబ్రల్ ప్రెషర్ అనేది పెరగడం వల్ల మనకి, అంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన కొంత డేస్ ఆర్ మంత్స్ తర్వాత లోపల ఒత్తిడి పెరిగే కొద్దీ మనకు అది తలనొప్పి లాగా ప్రెసెంట్ అవుతుంది. కానీ బ్రెయిన్ ట్యూమర్ కి ఏంటంటే ఓన్లీ తలనొప్పి కాకుండా వాంతులు, ఫిట్స్, కంటి చూపులో మార్పులు, ఒకటి రెండుగా కనిపించడము, ఆ తల తిరిగినట్లు అనిపించడము, ఇట్లాంటి వేరే సింప్టమ్స్ కూడా యూజువల్గా అసోసియేట్ అయ్యి ఉంటాయమ్మా. కొంతమంది ఓన్లీ హెడ్ ఏక్తో ప్రజెంట్ అయిన కేసులు కూడా మేము ఓపీలో చూస్తూ ఉంటామ్మా. అందుకేమ్మా, ఒక ఏజ్ తర్వాత 40-50s వాళ్ళు కనుక, అప్పుడు అంటే అప్పటి వరకు హెడ్ ఏక్ లేని వాళ్ళు ఇప్పుడు హెడ్ ఏక్ చెప్తున్నారు అంటే సో హాస్పిటల్ విజిట్ అనేది మ్యాండేటరీ. ఓకే, రైట్ మ్యామ్, కాల్ తీసుకుందాం. హలో సుమతి గారు. హలో సుమతి గారు, నమస్తే సుమతి గారు. నమస్తే సుమతి గారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. సుమతి గారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. హలో సుమతి గారు, వినిపిస్తుందా? మీ హెల్త్ ప్రాబ్లం ఏంటి అనేది మేడం కి తెలియజేయండి. నాకు ఉన్నట్టు కళ్ళు తిరుగుతుంది మేడం నడిచేటప్పుడు. ఇట్లా ఎప్పటి నుంచి? నాకు దాదాపు 1 ఇయర్ నుంచి మేడం. అది ఎంతసేపు ఉంటుంది? మీరు నడవడం మొదలు పెట్టగానే ఉంటుందా, మధ్యలో కనిపిస్తుందా? ఇది నడిచేటప్పుడు జస్ట్ అట్లా తిరిగినట్టు అనిపిస్తుంది మేడం, ఒక 2 మినిట్స్ అట్లా అంతే. ఓకే. ఇది ప్రతిసారి నడక మొదలు పెట్టిన ప్రతిసారి కనిపిస్తుందా, అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుందా? మేడం నాకు బ్రెయిన్ స్ట్రోక్ ఉంది మేడం, షుగర్ బ్రెయిన్ స్ట్రోక్. ఓకే. ఆ స్ట్రోక్ కి సంబంధించిన మాత్రలు కంటిన్యూ చేస్తున్నారు కదమ్మా? చేస్తున్నాను మేడం. ఓకే అమ్మా. దీనివల్ల మీరు ఎప్పుడన్నా పడిపోవడం కానీ ఎక్కువ తిరిగినట్లు అనిపించి వాంతి అయినట్లు కానీ ఏమన్నా కనిపించింది? వామిటింగ్ సెన్సేషన్ ఏమున్నది కానీ తల మాత్రం తిరిగినట్టు అనిపిస్తుంది. మైగ్రేన్ నొప్పి కూడా ఉంది మేడం, తల నరం చోటు కింద నుంచి మెడ దాకా లాగినట్టు, ఈ ఐస్ చుట్టూ పెయిన్. ఓకే, మీరేం చేస్తారమ్మా? నేను నర్సింగే మేడం. ఎక్కువ నైట్ షిఫ్ట్స్ చేస్తారా? నైట్ షిఫ్ట్స్ ఇప్పుడు మానేశాను మేడం. ఓకేమ్మా. అంటే నిద్ర సరిగ్గా లేకపోవడం? ఓకేమ్మా. మందులన్నీ కరెక్ట్ గా వేసుకుంటారు కదా, షుగర్ కి, బ్రెయిన్ స్ట్రోక్ వి అన్ని? షుగర్ చేస్తాను మేడం, ఎప్పుడైనా స్ట్రోక్ టాబ్లెట్ స్కిప్ చేస్తాను. స్కిప్ చేయొద్దుమా. అప్పుడప్పుడు కళ్ళు తిరగడం అనేది మా, మీరు ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా, ముందు రోజు సరిగ్గా నిద్రపోకపోయినా, ఎక్కువ టెన్షన్ లో ఉన్నా, షుగర్ ఏమన్నా కొంచెం డౌన్ అయినట్లు అనిపిస్తున్నా కనిపిస్తుంది మా మీకు. లేదంటే మైగ్రెయిన్ వాళ్ళకి కూడా అప్పుడప్పుడు ఇట్లా కళ్ళు తిరిగినట్లు కనిపించడం అనేది వర్టిజినస్ మైగ్రెయిన్ అంటమ్మా, అది కూడా చూస్తూ ఉంటామ్మా. ఇప్పుడు మైగ్రెయిన్స్ కంట్రోల్లో ఉన్నాయా సుమతి గారు మీకు? మైగ్రేన్ చేయించుకొని 2 ఇయర్స్ అవుతుంది మేడం, నేను హాస్పిటల్ కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల పోలేదు. ఒకసారి వచ్చి కలవండి మా, మీకున్న పాత రిపోర్ట్స్ అన్ని తీసుకురండి మా, ఈ షుగర్ వి ప్లస్ ఇవి బ్రెయిన్ స్ట్రోక్ వి అన్ని తీసుకొని రండి. మీకు మైగ్రేన్ కి కళ్ళు తిరగడానికి రెండింటికి ట్రీట్మెంట్ అనేది చూద్దామ్మా.
ఓకేనా సుమతి గారు? సరే మేడం. ఈ రైట్ హ్యాండ్ మోచేయి ఒక్క నిమిషం ఫోన్ పట్టుకున్నా పట్టేసినట్టు అవుతుంది. అది షుగర్ ఈ స్ట్రోక్ వల్ల ఏమన్నా ఉంటుందా మేడం? అది స్పాండైలోసిస్ వల్ల ఉంటుంది మా, మీరు ఇట్లా ఒకే పొజిషన్ లో పెట్టినప్పుడు అంటే కనుక అది బ్రెయిన్ స్ట్రోక్ లక్షణం అట్లా కనిపించదు మా మీకు, అది ఒక పొజిషన్ లోనే వస్తుంది అంటున్నారు కదమ్మా, మీ ఏజ్ కి ఇది స్పాండైలైటిస్ అనేది ఉంటుంది మా. ఓకేనా, ఒకసారి వచ్చి కలవండి మేడంని. అవును, మీకు బ్రేక్ లో కూడా వస్తున్నా, బ్రేక్స్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఎండింగ్ లో కూడా ఒకసారి వస్తుంది చూడండి. ఓకేనా, తలనొప్పి అనేది అంటే మోస్ట్లీ ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ వల్ల కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయా? బ్రెయిన్ స్ట్రోక్ మా అంటే ఆల్రెడీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు తలనొప్పి అనేది ఎక్కువ చూడమ్మా. ఒక్కొక్కసారి బ్రెయిన్ స్ట్రోక్ స్టార్ట్ అయినప్పుడు కూడా హెడ్ ఏక్ అనేది ఉండొచ్చు మా, అంటే లోపల క్లాట్ వల్ల మనకి వాపు అనేది ఉంటుంది. సో ఆ టైంలో అంటే అన్ని బ్రెయిన్ స్ట్రోక్స్లో మనకి ఈ పెరాలసిస్ అనేది కనిపించదు మా, జస్ట్ కళ్ళు తిరగడము, చూపు ఇబ్బంది, మాట ఇబ్బంది అట్లా కూడా స్ట్రోక్ అనేది మనకు వస్తూ ఉంటుంది. వాళ్ళలో కొంతమందికి లోపల క్లాట్ కనుక పెద్దది ఉంటే హెడ్ ఏక్ లాగా వస్తుంది మా. స్ట్రోక్స్లో టూ టైప్స్ ఉంటాయి మా, ఇష్కిమిక్, హెమరాజిక్ అని. ఈ హెమరాజిక్ స్ట్రోక్స్లో బ్లడ్ అనేది చిట్లడం వల్ల ఎక్కువ మందిలో హెడ్ ఏక్ అనేది చూస్తూ ఉంటామ్మా. సో అదేమ్మా, పెద్దవాళ్ళు సడన్ హెడ్ ఏక్ తో వస్తే అందుకని ఇట్లా స్కాన్ చేస్తే వాళ్ళకి ఏమైనా స్ట్రోక్ ఉందా, బ్రెయిన్ ట్యూమర్ ఉందా, ఇట్లాంటివి కూడా మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. హలో సౌమ్య గారు, హాయ్ అండి. హలో సౌమ్య గారు. హలో సౌమ్య గారు, నమస్తే. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. మీరు హలో మేడం, మాట్లాడుతున్నాను మేడం. హలో మేడం, మేడం మీరు టీవీ సౌండ్ తగ్గించండి మేడం. హలో మేడం. హలో అమ్మ సౌమ్య గారు చెప్పండి. మేడం మా ఫాదర్ కి ఇక్కడ నెల్లూరు డిస్ట్రిక్ట్ అపోలోలో ఉంది మీరు దగ్గర చూపిస్తాను మేడం. అది హెడ్ లో ట్యూమర్ ఉంది అని చెప్పాను మేడం. ఓకే అమ్మా. అది సర్జరీ కంపల్సరీ అంటారా? అంటే మీకు ట్యూమర్ ఉందని ఎందుకు బయటపడింది మా? ఆయనకి ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, ఇంకేమైనా సింప్టమ్స్ ఉన్నాయా? అంటే ఫేస్ కొంచెం స్వెల్లింగ్ వచ్చింది మేడం. అది ఏం ట్యూమర్ అని చెప్పారువా? క్యాన్సర్ టైపా, బినైన్ ట్యూమరా? అది సర్జరీ చేస్తే గానీ ఏదని చెప్పలేము అని చెప్పారు మేడం. ఓకేమ్మా, అంటే మీరు ఎందుకు హాస్పిటల్ కి వెళ్ళారు? కన్ను వాపు వచ్చిందా? కన్ను మేడం, ఫేస్ స్వెల్లింగ్ వచ్చింది. చెయ్యి స్వెల్లింగ్ వచ్చింది, బ్రెయిన్ లో కణితి ఉంది అని చెప్పారు. ఫేస్ స్వెల్లింగ్ వస్తే అప్పుడు ఏందనేది అంటే కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లు అట్లా ఉంది. ఓకే అంటే నేను ఇంకా న్యూరో దగ్గర చూపెడదామని ఆల్రెడీ సింహాపూర్ లో చూపెట్టాను మేడం, దీక్షాతి నారాయణ దగ్గర. ఓకే, ఆమె 10 డేస్ కి 1 ఇయర్ అయింది, 10 డేస్ కి టాబ్లెట్ రాశారు. నెక్స్ట్ ఇక్కడ బిందు మీనం దగ్గర చూపిస్తే ఆవిడ న్యూరో సర్జన్ కి షాకింగ్ మేడం. అదేమ్మా, కణితి ఉన్నప్పుడు ఏంటంటే కొన్నిసార్లు అది క్యాన్సర్ గడ్డనా బినైన్ గడ్డనా అనేది మనకి కన్ఫర్మేషన్ అనేది ఎలా ఉందంటే గడ్డగా లేకుండా అది కొంచెం స్ప్రెడ్ అవుతున్నట్లు ఉందంట. అదేమ్మా, అదేమ్మా, ఇప్పుడు సర్జరీస్ అనేవి ఎండోస్కోపిక్ సర్జరీస్ అని అంటే మనిషికి ఎక్కువ ఇబ్బంది లేకుండా చేసేటటువంటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అనేవి వచ్చున్నాయమ్మా. సర్జరీ చేస్తే మేలు అని మీకు సజెస్ట్ చేస్తుంటే గనుక సర్జరీ డెఫినెట్ గా చేయించుకోండి మా. మేడం వితౌట్ సర్జరీ అది ఏ టైప్ ఆఫ్ ట్యూమర్ అని తెలుసుకోవచ్చా? కన్ఫర్మేటరీగా అన్ని చెప్పలేమ్మా, అది శాంపిల్ తీసి బయాప్సీ చేస్తేనే మీకు కన్ఫర్మేషన్ అనేది చెప్తామ్మా. అంటే మనకి 100 గడ్డలలో 50 గడ్డల వరకు అవి స్కాన్ లో ఎలా కనిపిస్తున్నాయి, ఏ భాగంలో ఉన్నాయి, అవి చూడడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ ఉంటాయమ్మా, వాటిని బట్టి ఒక 50% గడ్డలకి మనం చెప్పొచ్చుమా. మిగిలిన వాటికి ఏంటంటే అది ఆపరేట్ చేసి చిన్న ముక్క తీసి పరీక్ష పంపిస్తే గానీ చెప్పలేమ్మా మనం. అంటే మెడిసిన్ ద్వారా క్యూర్ అవుతా మేడం? గడ్డలు మెడిసిన్ కి క్యూర్ అయ్యేవి చాలా తక్కువ ఉంటాయమ్మా బ్రెయిన్ లో మనకి. గడ్డ ఉన్నది ఎప్పుడు కూడా తీసేస్తేనే పోతుందిమా, చీము గానీ ఇన్ఫెక్షన్ గానీ అట్లాంటివి అయితే గనక మీకు మందులతోటి కరుగుతాయమ్మా. అవి కూడా సైజ్ పెద్ద ఉన్నాయి అంటే ఆపరేషన్ చేయించుకుంటేనే మంచిదిమ్మా. మేడం నాకు ఒక డౌట్, 9 mm అంటే అది చిన్నదనా పెద్దదనా?
కొంచెం మేజర్ అనేది. అంటే ఏ భాగంలో ఉంది అనే దాన్ని బట్టి కూడా ఉంటది. అంటే బ్రెయిన్ లో మనకు కొన్ని వైటల్ పార్ట్స్ ఉంటాయి, 9 mm అంటే చిన్నదేమ్మా, కాకపోతే బ్రెయిన్ లో మనకది ఏ పార్ట్ లో ఉంది అంటే ఇంపార్టెంట్ పార్ట్స్ కి దగ్గరలో ఉందా లేదు, కొంచెం మామూలు రీజన్ లో ఉందా అనే దాన్ని బట్టి మనకు న్యూరో సర్జన్ ఏం చెప్పారంటే అది కొంచెం స్ప్రెడ్ అయినప్పుడు ఇయర్ నర్వ్స్ కి కొంచెం దగ్గరగా ఉంటుంది, ఆ టైంలో ఏంటంటే పిట్ రావడము లేదా పారాలసిస్ రావడము వన్ సైడ్ అదేమ్మాది సింటమ్స్ అని చెప్పి చెప్పారు మేడం. అదేమ్మా అందుకని సార్ గనక చేయించుకోమని అడ్వైస్ చేస్తున్నారు అంటే ఇప్పుడున్న ప్రొసీజర్స్ అడ్వాన్స్డ్ పేషెంట్ బెనిఫిట్ ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ కాబట్టి మీరు సర్జరీ చేయించుకోండి మా ఇబ్బంది లేదు, కానీ మందులకి గరిగే గడ్డలు అనేవి బ్రెయిన్ లో చాలా తక్కువ ఉంటాయి మా మనకి. మేడం ఏజ్ 62 మేడం మా ఫాదర్ కి. చేయించుకోవచ్చు మా. షుగర్ బీపీ ఉన్నాయమ్మా? ఏం లేదు మేడం, షుగర్ బీపీ అయితే ఏం లేదు. ఓకేమ్మా. ఆపరేషన్ అదే నేను తట్టుకోగలుగుతారా లేదా అనేసి మళ్ళీ అది ఆలోచిస్తాను. ముందు అది ప్రీ అనెస్థెటిక్ చెకప్ అవన్నీ మీకు ఫిట్నెస్ కి చెకప్ అయిన తర్వాతనే ఫిట్ అనుకుంటేనే సర్జరీకి టేకప్ చేస్తారు మా, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా? ష్యూర్ మా. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, ఎండ్ చేసే ముందు అసలు తలనొప్పి రాకుండా ఉండడానికి అలాగే వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారో మా వ్యూస్కి తెలియజేయండి. తలనొప్పి రాకుండా ఉండడానికి అంటే మా టైప్ ఆఫ్ హెడ్ ఏక్ని బట్టి మా, ఇప్పుడు మైగ్రైన్ వాళ్ళైతే వాళ్ళకి స్పెసిఫిక్ ట్రిగ్గర్స్ ఉంటాయి అవి అవాయిడ్ చేయడము. ఈ టెన్షన్ టైప్ హెడ్ ఏక్ వాళ్ళకి ఏంటంటే మజిల్ టెన్షన్ అనుకున్నాం, సో కొన్ని పోస్చర్స్ అనేవి అవాయిడ్ చేయడము ఇట్లా. ఇంకొన్ని అంటే సైనస్ హెడ్ ఏక్స్ ఇట్లా మనకి సెకండరీ హెడ్ ఏక్స్ చాలా ఉన్నాయి కదా. సో మెయిన్ మనం అందరికీ తెలిసిందేమో స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకోవడం, ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం, ఫుడ్ టైంకి తినకపోయినా కూడా షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయి హెడ్ ఏక్ స్టార్ట్ అవుతున్నట్లు అనిపిస్తుంది, ప్రాపర్ నిద్ర టైంకి పోవడము, ఈ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎక్కువ పెట్టుకోవడము, ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది మా మనకి. సో స్పెసిఫిక్ డిసీజ్ కి స్పెసిఫిక్ ట్రిగ్గర్స్ అనేవి ఉంటాయి మా మనకి, సో దాన్ని బట్టి వి హావ్ టు టేక్ ప్రికాషన్స్. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు తలనొప్పి మెయిన్ ప్రాబ్లం ప్రతి ఒక్కరి లైఫ్ లో చెప్పాలి అంటే, సో మంచి సలహాలు అందచేశారు వ్యూస్ కి కూడా, థ్యాంక్ యూ మ్యామ్. సో మేడం ని కన్సల్ట్ అవ్వాలనుకున్న వారు హేమలతా రెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్, సో ఇది మనకి వెంకటరమణ హోటల్ లైన్, ఎయిమ్స్ హాస్పిటల్ బిల్డింగ్, సో కన్సల్ట్ అవ్వండి. ఇది వాటి హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.